हाय फ्रेंड्स, दिस इज अनुषा। मेरे ना चैनल की इपड़े चूस्तुन्नट्लयिते ना चैनल नी सब्सक्राइब चेयंडी, बेल आइकॉन क्लिक चेयंडी। टुडे मन टॉपिक एंटी अंटे एसी एंड डीसी कैरेक्टरिस्टिक्स ऑफ ऑपरेशनल एम्पलीफायर। सो मन को ऑपरेशनल एम्पलीफायर लो एसी एंड डीसी कैरेक्टरिस्टिक्स अनेटिवि उंटाई। एसी कैरेक्टरिस्टिक्स एंटिवि अंटे फ्रीक्वेंसी रिस्पांस, स्लीव रेट, सीएमआरआर, पीएसआरआर। अंड डीसी कैरेक्टरिस्टिक्स एंटी अंटे इनपुट बायस करंट, इनपुट ऑफसेट वोल्टेज, इनपुट ऑफसेट करंट अंड थर्मल ड्रिफ्ट अन्नमाट। ई रोज मनम एसी कैरेक्टरिस्टिक्स अंड डीसी कैरेक्टरिस्टिक्स ब्रीफ गा तेलुसुकुंदाम। फस्ट मनकि फ्रीक्वेंसी रिस्पांस अंटे एंटो मनं तेलुसुकुंदाम। फ्रीक्वेंसी रिस्पांस अंटे एंटी अंटे इप्पुडु मनम एदैना इनपुट सिग्नल्स विथ डिफरेंट फ्रीक्वेंसीज इच्चिनप्पुडु ओक्कोक्क फ्रीक्वेंसीकि ओक्कोक्क गेन अनेदि वस्तू उंटुंदि मनकि। अकॉर्डिंग टू द फ्रीक्वेंसीज मनकि गेन अनेदि वस्तू उंटुंदि। सो ఆ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీస్ మనము డిఫరెంట్ గా ఇచ్చినప్పుడు గెయిన్ అనేది ఎలా వస్తుందో దాన్ని గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేయడాన్ని, దట్ ఇస్ కాల్డ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేయడంని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గెయిన్ ఇట్ సైడ్ వై యాక్సిస్ లో గెయిన్ అండ్ ఎక్స్ యాక్సిస్ లో ఫ్రీక్వెన్సీ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మనం విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లైక్ కన్సిడర్ F1, F2 అండ్ F3 అని మనం కన్సిడర్ చేసుకుంటే ఇది వచ్చేది ఈ వచ్చే పాత్ అనేది గెయిన్ పాత్. సో ఇది గెయిన్ పాత్స్ అన్నమాట. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఒక్కొక్క గెయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 20 dB ఫర్ డికేడ్, ఇక్కడ 40, ఇక్కడ 60 dB, 40 dB పర్ డికేడ్, 60 dB పర్ డికేడ్, ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో ఇలా గెయిన్ అనేది రిప్రజెంట్ చేయడంని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని అంటారు. సెకండ్ ఏంటి అంటే స్లీవ్ రేట్. స్లీవ్ రేట్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ టైమ్. అంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్ సిగ్నల్ చేంజ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా ఎట్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అకార్డింగ్ టు ఇన్పుట్ చేంజ్ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఎంత మనం ఇన్పుట్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఎంత ఫాస్ట్గా ఆ టైంలో మనకు అవుట్పుట్ చేంజ్ అవుతుందో దాన్ని స్లీవ్ రేట్ అని మనం అంటాం. మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఎంత తొందరగా చేంజ్ అవుతుందో మ్యాక్సిమంగా విత్ రెస్పెక్ట్ టు టైం, ద అవుట్పుట్ అనేది టైంకి ఎంత తొందరగా చేంజ్ అవుతుందో దాన్ని స్లీవ్ రేట్ అని అంటాము. స్లీవ్ రేట్ని ఎస్తో డినేట్ చేసుకుంటున్నాం. ఎస్ ఈక్వల్ టు డి వి నాట్ అంటే వి అవుట్పుట్ బై డిటి అంటే విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి డిటి. సో మ్యాక్సిమం చేంజ్ కాబట్టి మ్యాక్స్. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం మ్యాక్సిమం ఎంత చేంజ్ అవుతుందో దాన్ని స్లీవ్ రేట్ అని మనం అంటున్నాం. మనకి థర్డ్ ఏంటి అంటే సిఎంఆర్ఆర్. సిఎంఆర్ఆర్ అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అన్నమాట. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే ఏంటంటే ఎంతవరకు ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది కామన్ మోడ్ సిగ్నల్స్ని రిజెక్ట్ చేస్తుందో దాన్ని సిఎంఆర్ఆర్లో మెజర్ చేస్తాము. అండ్ మళ్ళీ దీన్ని ఇంకా ఇంకొక డెఫినేషన్ లాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ టు ది కామన్ మోడ్ గెయిన్. డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ అండ్ కామన్ మోడ్ గెయిన్ రేషియో లాగా మనం చెప్పుకుంటాం సిఎంఆర్ఆర్ అనేది. సిఎంఆర్ఆర్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ మోడ్ గెయిన్. సో ఇది ఏడిఎం అంటే డిఫరెన్షియల్ మోడ్ గెయిన్, ఏసీఎం అంటే డిఫరెన్షియల్ కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్ అండ్ ఇది డిఫరెన్షియల్ మోడ్ వోల్టేజ్ గెయిన్. సో ఇట్ ఇస్ అ రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ మోడ్ వోల్టేజ్ గెయిన్ టు ది కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్. మనకు ఐడియల్ యాంప్లిఫైయర్లో ఏమవుతుందంటే సిఎంఆర్ఆర్ అనేది ఇన్ఫినైట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు జీరో కామన్ మోడ్ గెయిన్ ఉంటుంది కాబట్టి సిఎంఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్గా ఉంటుంది. కానీ ఇది ప్రాక్టికల్గా ఇన్ఫినైట్ ఉండదు కాబట్టి సిఎంఆర్ఆర్ అనేది నియర్లీ 270 dB ఉంటుంది ఎట్ ప్రాక్టికల్లో. 70 dB ఉంటుంది ప్రాక్టికల్లో. అండ్ ఫర్ ఐడియల్లో ఇన్ఫినిటీ అని కన్సిడర్ చేసుకుంటాం. సిఎంఆర్ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిబల్స్లో మనం కన్సిడర్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఉండే ఫార్ములా ఏంటి అంటే 20 log 10 AD/AC అంటే డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ వోల్టేజ్ గెయిన్ టు ది కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్ ఇన్ డిబి. డిబి అంటే డెసిబల్స్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సిఎంఆర్ఆర్. నెక్స్ట్ పిఎస్ఆర్ఆర్.
PSRR అంటే ఏంటంటే పవర్ సప్లై రిజెక్షన్ రేషియో. పవర్ సప్లై రిజెక్షన్ రేషియోలో ఏమవుతుందంటే PSRR అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సప్లై చేంజ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఈజ్ ఈక్వల్ టు V అనుకోండి. ఇప్పుడు మనం V చేంజ్ చేసాం అనుకోండి. V చేంజ్ చేస్తే ఇన్పుట్ లో ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. మనం సప్లై చేంజ్ చేసినప్పుడు ఇన్పుట్ లో ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవడంని PSRR అంటాం. PSRR ఆర్ వి కెన్ రైట్ ఇట్ యాస్ SRR. దీని ఫార్ములా ఏంటంటే డెల్టా ఆఫ్ VIO బై డెల్టా ఆఫ్ V. అంటే ఇది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, దిస్ ఇస్ సప్లై వోల్టేజ్. సప్లై వోల్టేజ్ చేంజ్ చేయడం వల్ల ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ టు ది సప్లై వోల్టేజ్. ఇవి ఏసీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. డీసీ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ ఇది ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏంటి అంటే మనం కండక్ట్ చేయడం కోసం ఇన్పుట్లో ఇచ్చే ఇన్పుట్ టెర్మినల్స్కి ఇచ్చే కరెంట్ ఉంటుంది కదా. ఐ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఐబి అని అనుకుంటే నాన్ ఇన్వర్టింగ్కి మనం ఐబి పాజిటివ్ ఇస్తాం అండ్ ఇన్వర్టింగ్కి ఐబి నెగటివ్ ఇస్తాం. ఇన్పుట్ ట్రాన్సిస్టర్ని బయాస్ చేయడం కోసం ఈ కరెంట్ అనేది మనం ఇస్తామన్నమాట. సో ఆ కరెంట్ ఎలా ఇస్తాము, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్, ఐబి ప్లస్ అండ్ ఐబి మైనస్, ఈ రెండింటిని యావరేజ్ చేస్తే ఏమొస్తుంది. సి ఇన్వర్టింగ్కి ఐబి నెగటివ్, నాన్ ఇన్వర్టింగ్కి ఐబి పాజిటివ్ మనం ఇస్తే ఇక్కడ దీనికి యావరేజ్ మనకి ఏమొస్తుంది అంటే ఐబి నెగటివ్ ప్లస్ ఐబి పాజిటివ్ హోల్ డివైడెడ్ బై 2. దీన్ని మనం ఐబి అనుకుంటాము. ఇదే మనకు ఇన్పుట్ బయాస్ కరెంట్. అంటే ట్రాన్సిస్టర్ని బయాస్ చేయడం కోసం ఇచ్చే కరెంట్ని ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటాం. సో ఇది యావరేజ్ ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్ అనేటివి గ్రౌండ్కి ఇస్తాము అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకు జీరో ఉండాలి యాక్చువల్. కాకపోతే ఎట్ థియరిటికల్గా మనము క్యాలిక్యులేట్ చేసేది జీరో జీరో అని మనం అనుకుంటాం, కానీ ఎట్ ప్రాక్టికల్గా అది అవుట్పుట్ వోల్టేజ్ అనేది జీరో ఉండదు మనకు. సో ప్రాక్టికల్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది జీరో ఉండదు ఎందుకంటే మిస్ మ్యాచ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ పారామీటర్స్ వల్ల జీరో ఉండదు. సో టు మేక్ అవుట్పుట్ వోల్టేజ్ టు జీరో మనం ఏం చేసామంటే ఈ స్మాల్ వోల్టేజ్ అనేది టూ ఇన్పుట్ టెర్మినల్స్ మధ్యలో కనెక్ట్ చేస్తాం. స్మాల్ వోల్టేజ్ అనేది టూ ఇన్పుట్ టెర్మినల్స్ మధ్యలో కనెక్ట్ చేస్తాం ఎందుకు, టూ మేక్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది జీరో చేయడం కోసం మనం ఇన్పుట్ టెర్మినల్స్లో ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని కనెక్ట్ చేసాం. సో ఆ అవుట్పుట్ వోల్టేజ్ని జీరో చేసే ప్రాసెస్లో ఇన్పుట్ వోల్టేజ్ మనం ఇస్తున్నాం కదా ఈ స్మాల్ వోల్టేజ్, దాన్ని ఆఫ్సెట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అని మనం అంటున్నాం. సి ఇలా ఇవి రెండు గ్రౌండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనము ఇన్సర్ట్ చేసాం టు మేక్ ది అవుట్పుట్ వోల్టేజ్ జీరో. సో దీన్ని ఇక్కడ ఇచ్చే వోల్టేజ్ని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అని అంటాం మనం. యాక్చువల్గా టూ ట్రాన్సిస్టర్ ఫార్మ్స్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ అనేది ఐడెంటికల్గా ఉండకపోవచ్చు, ఇట్ ప్రాక్టికల్గా ఐడెంటికల్గా ఉండవు. సో వాటి బయాస్ కరెంట్ అనేది డిఫరెన్స్గా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఇన్పుట్స్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్స్ అనేవి మనం ఇస్తున్నామో, సో ఈ ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ అండ్ ఇన్వర్టింగ్ కరెంట్స్ మధ్యలో డిఫరెన్స్ అనేదే మనకు ఇక్కడ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అన్నమాట. ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. లాస్ట్ డీసీ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే థర్మల్ డ్రిఫ్ట్. థర్మల్ డ్రిఫ్ట్ అంటే ఏంటి అంటే ద చేంజ్ ఆఫ్ బయాస్ కరెంట్, ఆఫ్సెట్ కరెంట్ అండ్ ఆఫ్సెట్ వోల్టేజ్ విత్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ అవుతున్న కొద్దీ వాటి బయాస్ కరెంట్, ఆఫ్సెట్ కరెంట్ అండ్ ఆఫ్సెట్ వోల్టేజెస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటే దాన్ని థర్మల్ డ్రిఫ్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.